ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ప్రియమైనటువంటి దేవుని పిల్లలైనటువంటి వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ నాలుగవ వర్తమానం నాలుగవ ఎపిసోడ్లోనికి దేవుని మాటలు వినడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మంచి త్వరణను బట్టి మనం ఎంతగానో దేవుడిని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే మరి దినం వరకు ప్రభు మన భూమి మీద సజీవులుగా ఉంచారు. సజీవులైన దేశంలో కాలము గడిపేటువంటి కృపను ప్రభు మనకిచ్చారు. సజీవులు సజీవులే కదా యెహోవాను స్తుతించదని వాక్యం సెలవిస్తుంది. మృతులైతే దేవుని స్తుతించలేము. మన్ను దేవుని స్తుతిస్తుందా? స్తుతించదు. సజీవులుగా ఉన్నాం కనుక ప్రభుని స్తుతించడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన మాటల దగ్గర కూర్చుని ఆయన మాటలు ఆలకించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, గొప్ప భాగ్యాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకు దేవుడిగా ఉండటం, మనము ఆయన ప్రజలుగా ఉండటం గొప్ప భాగ్యం. అందుకు దేవుని స్తుతిద్దాం. ఈ సమయంలో దేవుని మాటలు మనం విందాం. దానికి ముందుగా ప్రార్థన. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును సర్వంతర్యామి సర్వజ్ఞాని సర్వలోకమునకు సర్వ జగద్రక్షకుడు అయిన మా ప్రభువ, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవుడవు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఇంతవరకు ప్రభువ మూడు సందేశాలుగా మీ సన్నిధిలో నీ మాటలను మీరు మాకు అందించారు, బోధించారు. మీకు స్తోత్రం. ఆ మాటల ప్రకారముగా ఇదిగో ప్రభు మేమందరము నమ్మకంగా జీవించి రాకడ కొరకు సిద్ధపరచాను. మరొక ఒక్క వర్తమానంలోకి వెళుతుండగా నీవే మా అందరికీ అర్థమైన రీతిలో ఆత్మ మాటలు, ఆత్మబోధ మీరు మాకు దయచేసి నడిపించి మహిమ తెచ్చుకోమని, వినిచినటువంటి వారికి గ్రహింపు, ఆలోచన, అవగాహన కలిగించి రాకడ కొరకు సిద్ధపరచమని క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె మందు పరిశుద్ధ గ్రంథంలో నుండి అప్పుస్తులైనటువంటి పౌలు హిబ్రీలకు రాసినటువంటి పత్రిక 6:9 మనం చదువుకుందాం. చాలా శ్రద్ధగా వినాలి. పరిశుద్ధ గ్రంథంలో నుండి హిబ్రీలకు రాసిన పత్రిక 6:9. అయితే ప్రియులారా, మేము ఎలాగూ చెప్పుచున్నానో మీరు ఎంతకంటే మంచిదియు రక్షణకరమైనదినైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండట చేత తన నామును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను, వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించున్నాము. చిన్న ప్రార్థన. ప్రేమానమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధమైన పాదాల సందుకు వచ్చున్నా. లేఖనములో నుంచి కొన్ని మాటలు మీరు మాకు బోధిస్తున్నారు. మీకు స్తోత్ర. చదువుబడిన నీ మాటలు అర్థవంతముగా, ఆత్మపూర్ణులుగా నీ వాక్కులు మీరు మాకు అనుగ్రహించండి. మీరే విరిచి వడ్డించండి. వినిచిన వారికి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు, ఆధ్యాత్మిక నడక దాయించమని క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 6:9 అపొస్తలైనటువంటి పౌలు గారిని రెండవ క్రీస్తుగా ఎంచారు భక్తులు. కారణం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు లోకానికి ఏ విధముగా ప్రకటనలు చేశారో, ఏ ఉద్దేశముతో ఆయన లోకానికి వచ్చారో, ఏ విధమైనటువంటి మార్గాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు నడిపించాలని కోరుకున్నారో, అదే ఉద్దేశము, అదే ఆలోచన, అదే ఆత్మీయ నడిపింపు కలిగినటువంటి అపొస్తలైనటువంటి పౌలు. పౌలు గారు చాలా విషయాలు మనకు చక్కగా మరి దేవుని మాటలు తెలియపరుస్తాడు. అన్ని విషయాల్లో కూడా 13 పత్రికలు కూడా పౌలు గారు చెప్పే ప్రతి మాటలు కూడా మనల్ని సరిచేస్తూ ఉంటాయి. దేవుని రాకడ కొరకు ఆయన పిల్లలను సరిచేస్తూ ఉంటాడు. కనుక మనము సరిచేసుకోవాలి. దేవుని మాట, దేవుని వాక్యము సుత్తి వంటిది, దేవుని వాక్యము కత్తి వంటిది, దేవుని వాక్యము బండ వంటిది, దేవుని వాక్యము ఎంతో విలువైనటువంటిది, కనుక అగ్ని వంటిది. ఆ మాటలను మనము పరిశీలించుకోవాలి. ఆ మాటలను మనము గ్రహించుకోవాలి. ఆ మాటలను మనము తెలుసుకుని ప్రభు కొరకు నమ్మకంగా నడవాలి.
ఇక్కడ గమనించినట్లయితే అపొస్తలుడైన పౌలు ఏమని చెబుతున్నారంటే, దేవుని బిడ్డలారా, అయితే ప్రియులారా, మేము ఎలాగూ చెప్పుచున్నాను మీరెంతకంటే మంచిదియు రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాదు. మొట్టమొదట విశ్వాసి రక్షణ పొందినటువంటి దినాలలో, సంఘములో చేర్చబడినటువంటి దినాలలో వారికున్న బలహీనతలలో కానీ, వారికి పట్టినటువంటి చీకటి శక్తుల నుండే కానీ, వ్యాధుల నుండే కానీ, రోగ రుగ్మతల నుండే కానీ, వారు దైవ సేవకుల ప్రార్థనల ద్వారా విడుదల పొంది దేవుడి సంఘములో చేర్చబడిన తర్వాత ఆ ప్రేమ ఎంతగానో కనపరుస్తారు. మొదట దైవజనులు మా కొరకు ఎంతో ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ద్వారా, మరి దైవ సంఘం మరి ప్రార్థన ద్వారా మేమెంతో మేలు పొందుకున్నాం అని వారు ఎంత ఉపచారం చేస్తారంటే, ఎంత పరిచర్య చేస్తారంటే, అంతులేనటువంటి ఉపచారం, అంతులేనటువంటి ప్రేమ కనపరుస్తారు. భోజనం పెట్టే విషయంలో భోజనం పెడతారు, గౌరవించే విషయంలో గౌరవిస్తారు. అయిపోయిన తర్వాత కూడా చేతుల మీద నీళ్లు పోయటం, టవల్ ఇవ్వటం, మరి చాలా ప్రేమను కనపరుస్తారు. ఎప్పుడంటే తొలి దినాలలో, ప్రారంభ దశలో, మొదటి రోజుల్లో. కాబట్టి కొంత కాలము, కొంత వ్యవధి జరిగిన తర్వాత పరిస్థితుల వల్ల, కుటుంబ పరిస్థితుల వల్లే కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారి మాటల వల్లే కానీ, వారి యొక్క కుల పెద్దల వల్లే కానీ, లేక స్నేహితుల వల్లే కానీ, ఏ విధమైన చేతనైనా విశ్వాసులు ఏమవుతారంటే చాలా విశ్వాసములో బలహీన అయిపోతూ ఉంటారు, విశ్వాసములో దిగజారిపోతూ ఉంటారు. ప్రేరణ మనం ముందు చూపినటువంటి ఆ ఉపచారము, ఆ పరిచర్య మానొద్దని పౌలు గారు చక్కగా చెబుతున్నారు. అందుకని ఏమంటాడు ఇక్కడ 11వ వచనంలో, మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షిస్తున్నాను, కోరుకుంటున్నాను అంటాడు. విశ్వాస జీవితంలో ఏమండి, మరి మందులైపోతూ ఉంటారు కొంతకాలం అయిన తర్వాత, సోమర్తనంగా ఉంటారు కొంతకాలం అయిన తర్వాత, బలహీనలు అయిపోతారు కొంతకాలం అయిన తర్వాత, అవిధేయతలో పడిపోతూ ఉంటారు కొంతకాలం అయిన తర్వాత, విశ్వాసమును ఏమండి విడిచిపెడతారు. ప్రేరణ వాక్యం సెలవిస్తుంది, పౌలు గారు సెలవిస్తున్నారు, మీరు మందులు కావద్దు, నిద్రమత్తుగా ఉండొద్దు, సోమతనగా ఉండొద్దు. ఇంకోసారి వెళ్దాములే, రేపు వెళ్దాములే, ఎల్లుండి వెళ్దాములే, వచ్చిన నెల వెళ్దాములే, వాయిదాలు వేసుకుంటారేమో, వాయిదాలు వేసుకోవద్దు. సంస్కారాలకు తీసుకోవడానికి సిద్ధపడలేదు ఏమండి విశ్వాసి, ఎప్పుడు కూడా సిద్ధపడాలి. ఎందుకు సిద్ధపడలేదు? నువ్వు సిద్ధపడకపోతే సాతాను ఏం చేస్తుంది? పోరు చేస్తుంది, మోసం చేస్తుంది, నిన్ను మాయలోకంలో పడేస్తుంది. ప్రేరణ ఎప్పుడు కూడా వాక్యంతో, ప్రార్థనతో, పరిశుద్ధతతో, క్రీస్తు రక్తం కడబడిన నీవు ఆయన సంఘములో ఎదుగు నెలలో మొదటి వారంలో సంస్కారాధన వస్తుంది. ఏంటి ప్రభు శరీరం, ప్రభు రక్తం తినాలి, త్రాగాలి, సిద్ధపాటు కావాలి నీవు. ఒకవేళ సిద్ధపడలేదు అనుకో ఆ నెలలో, అప్పుడే ప్రభు వచ్చాడు అనుకో, నీ పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళతావు నీవు? నీ ఆలోచనలేంటి? నీ తలంపులేంటి? ఒకసారి గమనించుకో, సిద్ధపాటు కావాలి. అందుకే నీ జీవితమును ఏమంటే మందత్వంగా ఉంచుకోకూడదు. విశ్వాసం చేత, ఓర్పు చేత, విశ్వాసం ఉండాలి నీలో, ఓర్పు ఉండాలి. పరిస్థితి ఎన్ని పరిస్థితులు జరుగుతున్నా, ఇబ్బందికరమైనట్టు నీకు ఎదురవుతున్నా, ఓర్పు కావాలి. ఓర్పు ఏమండి నీకు ఎంతో అవసరం. వాగ్దానములను నీవు కలిగి ఉండాలి. నీకు దేవుడు వాగ్దానాలు చేశాడు, అలాగే వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకోవాలి. అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు ఏమండి, ఏ నిరీక్షణ కలిగి ఉన్నాడు అబ్రహాము? దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు పట్టణం, పునాదులు కలిగినటువంటి పట్టణం ఉందని దాని కొరకు అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడు. శరీరంలో ఎంతో బలహీనత పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రేరణ, కుటుంబ పరిస్థితులు ఎన్నో ఏమని ఎదురవుతున్నప్పుడు కూడా, లోక పరిస్థితులు బట్టి అబ్రహాము తన నిరీక్షణ, అబ్రహాము తన విశ్వాసాన్ని ఏమాత్రము విడిచిపెట్టలేదు. అబ్రహాము నీతి మందిరం ఎందుకు పేరు వచ్చింది? అబ్రహాము దేవుని నమ్మెను, ఆ దానికి నీతిగా ఏంచబడను. ఎప్పుడు నమ్మాడు? అన్ని బాగున్నప్పుడైనా, చెడిపోయినప్పుడు కదా, పరిస్థితులు ఎలా ఉన్నా అబ్రహాము దేవుని నమ్మెను, అందుకే నీతి మంత్రిగా ఉన్నాడు, పేరు కలిగాడు.
మనం కూడా పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని నమ్మాలి, విశ్వాసముగా ఉండాలి, మందత్వంగా ఉండకూడదు, విశ్వాసంతో మనం విశ్వాసం చేత నడిపించబడాలి, ఓర్పు కలిగిన వారముగా వాగ్దానాన్ని స్వతంత్రించుకుని వారు పోలి నడుచుకోవాలి. మనం మీరు ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని, ఇదివరకు కనపరిచిన ఆసక్తిని కనపరుస్తున్నామా? ఇదివరకు ఉన్నటువంటి భయమును భక్తిని దేవుని కొరకు ఆనందాన్ని ఆరాటాన్ని మనం దైవ సన్నిధికి పరిగెత్తాలి. ఎంత దూరమైనా పరిగెత్తాలి, ఎక్కడికైనా మనం వెళ్ళిపోవాలి కదా. ఆ దినాలు అయ్యగారు ప్రార్థన ఎక్కడ, ప్రార్థన ఎక్కడుంది అయ్యగారు అని ఎంతో అడిగి ప్రియర పరిగెత్తుకుని వెళ్ళేదాను. మరి కొంతకాలం అయిన తర్వాత ప్రార్థన ఉందంటే ప్రార్థనకు వస్తున్నావా నీవు? ఇప్పుడు దైవజనుడు చెప్పినా పిలిచినా రాలేక నేను పరిస్థితుల్లో ఉంటున్నారు చాలామంది. వస్తాను అయ్యగారు, చూద్దాం అయ్యగారు, ఎక్కడ తిరగట్లేదు అయ్యగారు, పనులు అయ్యగారు, ఎన్నో రకాల ఆటంకాలు పెట్టుకుని ప్రియరా దేవుని దగ్గరకు నువ్వు మందమైపోతున్నావు, సాగలేకపోతున్నావు, నడవలేకపోతున్నావు. పరిస్థితులు పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయేమో గుర్తుపెట్టుకో. పరిస్థితుల వైపు చూడొద్దు, మందత్తంగా ఉండబాక, విశ్వాసాన్ని కలిగి ఉండు. ఆత్మానుసారంగా నువ్వు ప్రారంభించావు, నీకు మొదట జీవితం ఎలా ప్రారంభించావు, ఆత్మానుసారంగా ప్రారంభించావు, కానీ ఎలా ముగిస్తున్నావు, ఎలా ముగిస్తాక నీ జీవితం సిద్ధపడుతుంది ఒకసారి మనం గమనిద్దాం. ప్రసంగి గ్రంథం ప్రసంగి 7:8 జ్ఞాపకం చేసుకుందాం. కార్యారంభము కంటే కార్యంతము మేలు. చూశారా దేవుని బిడ్డరా, ఏది మేలంట? కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఒక మాట గమనించండి ప్రియులరా, కార్య ఆరంభంలోనే ఉన్నావా మనం, కార్య అంతమైపోయావా? సంఘంలో ఒక విశ్వాసం ఉంది, ఆమె లోకములో అసూయతనంగా ఈర్ష్యలతో ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ చెబుతూ ఉంటుంది. పరిస్థితులు అందరూ కూడా ఆ వ్యక్తిని చూసి ఏడనగానే ఏంటి వ్యక్తి అసలు ఎలా చనిపోతుంది, ఎలా ఉంటుంది, ఏంటి అసలు దేవుని వాక్యం దేవుని సన్నిధికి వెళ్తుంది, దేవుని వాక్యం ఉండదు ఎలా వింటుంది, ఎలా జీవిస్తుందని రకరకాలుగా అనుకుంటారు ఆ వ్యక్తుల గురించి. ఒక రోజున ఇప్పుడు ప్రభు వస్తే పరలోకానికి ఎవరు వెళ్తారు, చెయ్యి పైకి ఎత్తానంటే ఎంతో భయభక్తులు కలిగి ఎంతో దేవుని కొరకు నమ్మకంగా జీవించేటువంటి వారు ఎత్తలేదు. ఇక అవిశ్వాసిగా ఉన్నటువంటి ఈమె, నాకు దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు పరలోకి వెళ్ళిపోతానని, పనులకు వెళ్ళే వచ్చి ఎత్తమని తక్కువని చెయ్యి పైకి ఎత్తేసింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచనలు ఎలా ఉంటాయి మనిషికి, తమ జీవితం ఎలా జీవించినా కూడా పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటుంది. పరలోకం అంటే ఏదో మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళినంతగా, ఏదో ఇహ సంబంధమైన ఊరులు తిరిగినట్టుగా అనుకుంటున్నారు పరలోకం. లేదు ప్రియరా, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. మనం కార్య ఆరంభంలోనే ఉన్నామని గుర్తుపెట్టుకో, ఇంకా మన కార్యము అంతంలోనికి రాలా, ముగింపు లేదు. చాలామంది అనుకుంటారు బైబిల్ పట్టుకోగానే, రక్షణ పొందగానే, బాప్తిస్మం తీసుకోగానే, ప్రభు సందుకు రాగానే, ఏదో కానుకలు ఇవ్వగానే ఇక నేను పరలోకానికి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయాను అన్నట్టుగా బిహో చేస్తారు. ప్రియులరా, మానవులైనటువంటి మనము ఇంకా మనము పరిపూర్ణత కాలేదండి. భూలోకంలో ఉన్నటువంటి వారు ఎవరము కూడా పరిపూర్ణులు కాలేదు. ఎప్పుడు పరిపూర్ణులు అంటే ప్రభు యొక్క మార్గంలో నడిచిన వారు, ప్రభు చిత్తము చేసిన వారు, ఆయన ఎందు అడుగు జడలు నడిచిన వారు, ఇహలోకం వైపు చూడనటువంటి వారు, లోక సంబంధమైన పాపాలను జయించినటువంటి వారు. ముఖం మీద ఉమ్ము ఊసినా, ఎదురుబడి తిట్టినా, నీ మీద పడి కొట్టినా, ఎదురు తిరగక మాట్లాడినటువంటి ఓర్పు నిరీక్షణ విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి వారు, చివరి దాకా నిలబడినటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మనం చిన్నగా దేవుని సన్నిధికి చారం చింది మరి చేరగానే అడుగు పెట్టగానే పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. లేదు లేదు ప్రియరా, అంత మాత్రమే పరలోకానికి వెళితే ప్రతి వారు కూడా ప్రభువారిని పాపాలను క్షమించయ్యా అనగానే అందరూ దైవరాజునికి వెళ్ళిపోతారు. అలాగే వెళ్ళటానికి అవకాశం లేదు, వెళ్ళలేము మనము. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. నీవింకా మనం ఇంకా కార్య ఆరంభంలోనే ఉన్నాం. నువ్వు 15 సంవత్సరాలు అయిందా రక్షణ పొంది, బాప్తిసం పొంది, 25 ఏళ్ళైందా, 30 ఏళ్ళైందా, 60 ఏళ్ళైందా, 70 ఏళ్ళైందా, నువ్వు ఇంకా చనిపోలేదు కదా. చనిపోవాలి, చనిపోయే వరకు దేవునితో నడుస్తూ చనిపోవాలి. ఆనోకు దేవునితో నడిచను, ఆనోకు లేకపోయాను. ఎప్పుడు వరకు ఎప్పుడు నడిచాడు ఆనోకు, ఎంతకాలం నడిచాడు? 365 సంవత్సరములు ఆనోకు దేవునితో నడిచను. మరి ఆనోకుతో నడిచే ఆనోకు దేవునితో నడిచను. ఆ దేవునితో నడిచినటువంటి ఆనోకు నడక దేవునికి ఇష్టమైంది.
అయితే ఆనుకిక ఏమండి క్రియలు దేవునికి ఇష్టమైనవి, ఆనుకిక పరుగు దేవునికి ఇష్టమైంది, ఆనుకిక భక్తి దేవునికి ఇష్టమైంది, ఆనుకిక క్రియలు దేవునికి ఇష్టమైనవి. మందత్వం లేక విశ్వాసం చేత ఓర్పు చేత నిరీక్షణ కలిగి ఉంటూ ఇదివరకు కనపరిచినటువంటి ఆసక్తిని తుదమట్టుకు కనపరుస్తూ దేవుని మార్గమును జీవించాడు హానోకు. అందుకనే దేవుడు హానోకు మన ఇంటికి వెళ్దాంరా చూసారా తీసుకెళ్ళిపోయాడు. అంతే, హానోకు చనిపోలేదు, శారీరకంగానే వెళ్ళిపోయాడు. ప్రేరేరా, అలాంటి వారం మనం ఏమండి కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. మనము అలాగున మన జీవితంలో మనము కూడా ఆనోకులాగా దేవునితో నడవాలి, ఆనోకులాగా జీవించాలి. నోవాహు ఈ తరములో నీవే నయనుట నీతిమంతుడు అయిండుట నేను సూచితని అన్నాడు. నోవాహు ఉన్న తరములో దేవుని దృష్టికి నోవాహు నీతిమంతుడుగా కనిపించాడు. మరి ఈ తరములో ఈ దినాల్లో ఈ సంవత్సరంలో మన జీవితంలో మన సంఘములో మన గ్రామంలో మన కుటుంబంలో విశ్వాసి నీవు నేను మన మట్టుకు మనం నీతిమంతులంగా దేవుని దృష్టి కనబడుతున్నామా? మన నీతి మనకు సాలదో, మన నీతిమంతులను మనము మనం సమర్థించుకోవద్దు, సరి చేసుకోవద్దు. మన నీతి ఆయనకి సరిపోవాలి, మన యథార్థత ఆయనకి సరిపోవాలి, మన భక్తి ఆయనకి సరిపోవాలి, మన ప్రార్థనా జీవితం ఆయనకి సరిపోవాలి. అందుకనే మనకు ముందు ప్రియులరా ఇదిగో మనము నిరీక్షణను కాపాడుకోవాలి. కార్యారంభము కంటే కార్య అంతము మేలు. అంతవరకు నువ్వు నమ్మకంగా నిలబడాలి. నమ్మకమైన వారికి మెండైన దేవుని ఇస్తానని వాక్య సెలవిస్తా ఉంది. యెహోవా మంచి వారికి మేలు చేయను, యథార్థవంతులకు మేలు చేయను, మంచి వారికి మేలు చేయను, మరణం వరకు నడిచినటువంటి వారికి ఆయన మేలు చేస్తాడు. కార్యారంభము కంటే కార్య అంతము మేలు. మరి కార్యారంభంలోనే ఉన్నాం మనం, ఇంకా అంతము కాలేదు. కనుక అంతవరకు ప్రభుతో కూడా నమ్మకంగా మనము జీవిద్దాం, ఆయన సన్నిధిలో నమ్మకంగా జీవిద్దాం, ఏమండి ఆయన మార్గంలో నమ్మకంగా జీవిద్దాం, ఆయన రాకరు కొరకు నమ్మకంగా జీవిద్దాం. నమ్మకంగా జీవించటం అంటే ఈ లోకాన్ని ముట్టుకోకుండా లోక సంబంధమైనటువంటి పరిస్థితుల వైపు మనం చూడకోకుండా అదిగో అనుదినము వాక్యము చదువుతూ అనుదినము ప్రార్థన చేస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటూ ఆయన కట్టడాల్లో ఆయన మార్గాలలో మనము జీవిస్తూ దేవుని కొరకు నమ్మకముగా మనము ముందుకి కొనసాగవలసిన వారమై ఉన్నాం. అందుకని మరొక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రియరా ఇదిగో అపొస్తలుడైన పౌలు గలతులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియ ప్రభురందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదట ఎలా ప్రారంభించాం మనం? ఆత్మానుసారంగా ప్రారంభించాం, దైవానుసారంగా ప్రారంభించాం, దేవుని చిత్తానుసారంగా ప్రారంభించాం, వాక్యానుసారంగా ప్రారంభించాం. దేవునికి అడుగుజాడలో నిలుస్తూ దేవునికి అడుగుజాడలో మనం నడుస్తూ ఆయన మార్గంలో మనం ఉంటూ మనకు ఆ విశ్వాసాన్ని ఆత్మానుసారంగా మనం ప్రారంభించాం. ఎవరైనా సరే మనకు ఏదైనా వ్యతిరేకతగా చెబితే, వ్యతిరేకతగా మనం మాట్లాడితే వారికి మనం చెప్పేవాడు, అమ్మా అలా కాదు సహోదరుడా, అలా కాదు సహోదరి, అది ఆత్మానుసారమైన జీవితం కాదు, అది ఆత్మానుసారమైనటువంటి ఆ భక్తి కాదు, అది మానుకో, ఇది నడువు, ఇలా చేయి, ఈ విధంగా నడిస్తే నీకు దీవెన, నీకు ఆశీర్వాదం అని చెప్పి ప్రభురందు ప్రియరా ఆత్మానుసారంగా నడిచిన మనము ఎవరైనా సరే శరీరానుసారమైన క్రియలో ఒక వెళతంటే మనము వారికి దేవుని గురించినటువంటి మాటలు చెప్పి వారిని దేవునికి మార్గంలోనికి మళ్ళించాం. మనం ఆత్మానుసారంగా మళ్ళించాం. వారు శరీరానుసారమైనటువంటి ఆ ఊబిలో, ఆ జిగటగల దొంగ ఊబిలో, ఆ చీకటిలో, ఆ పాపమైన లోయల్లో, ఆ పాపమైనటువంటి ఆ బురదలో, ఆ ఉచ్చులో, ఆ రొచ్చులో పడిపో నలిగిపోతున్నటువంటి దినాల్లో ఆత్మానుసారంగా ప్రారంభించమ్మా, ఆత్మానుసారంగా జీవించమ్మా, అది రైట్ కాదు, అది ఆలోచనలు మంచివి కాదు అని చెప్పి ఆత్మానుసారంలోనేటువంటి మనము ఆత్మానుసారంగానే శరీరానుసారంగా వెళ్ళిన వారిని ఆత్మానుసారంగా మళ్ళించాం. మరి ఇప్పుడు నీ జీవితం నా జీవితం ఎలాగుంది? ఆత్మానుసారంగానే ఉందా, శరీరానుసారం అనేటువంటి ఆలోచనకు వెళ్ళిపోతున్నామా, శరీరానుసారం అనేటువంటి పరిస్థితులకు మనం వెళ్ళిపోతున్నామా? 3వ అధ్యాయం మొదట్లో ఏమంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను, ఏమండి ఇదిగో సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడింది కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితరా, లేక విశ్వాసముతో వినటం వలన పొందితరా?
ఏమండి మీరెంత అవివేకులైతరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణగుతురా. శరీర ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారముగా మనం పరిపూర్ణ అయితే పరలోక రాజ్యములో బహుమానాలు కిరీటాలు మనకి ఏమి దొరకవు. పరలోక రాజ్యం ఉంటుందేమో, ఎందుకంటే మరి ఈ లోకాన్ని విసర్జించి యేసుక్రీస్తు ప్రభు అనేసి మరి దేవుడని ఏమండి ఆయన సొంత రక్షకుడని ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ మోకాలు యేసు ప్రభును యేసు ప్రభుకి సందులో ఉంచడం వలన పరలోకం నీకు ఉంటుందేమో, పరలోకం ఒక మూల ఉంటావేమో, కానీ పరలోకంలో బహుమానాలు భాగ్యాలు కిరీటాలు సింహాసనం ఆ ఉన్నతమైన వెలుగులోనికి మనం వెళ్ళలేమేమో, పరిశుద్ధులు ఉండేటువంటి పరిశుద్ధమైన పట్టణానికి మనం వెళ్ళలేమో. ఆత్మానుసారంగానే కొనసాగించాలి, గుర్తుపెట్టుకో. శరీరానుసారమైన ఆలోచనలు లోకములో చెడు విత్తనాలు పరిహమాల విత్తనాలు సాతాను విత్తనాలు ఎన్నో విత్తుతాడు, ఇవన్నీ వ్యర్థము కదా. ప్రసంగులు అంటాడు కదా సొలొమోను, వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమే. శరీరానుసారమైనటువంటి కార్యాలు క్రియలు ఏదైనా సరే వ్యర్థమే. ఆత్మానుసారమైంది నువ్వు చేసింది నీకు అర్థము, ఆ పరమార్థము ఆశీర్వాదం ఉంటుంది. అదే నువ్వు కన్ను మూస్తే పరలోక రాజ్యాలు గొప్ప బహుమానాలు మనకు ఉంటాయి. కాబట్టి ప్రభునందు ప్రియరా, ఆత్మానుసారంగా మొట్టమొదట మందులు కాక ఓర్పు చేతను విశ్వాసము చేతను ఏమండి ఇదిగో మనము మనము వాగ్దానం కలిగినటువంటి వారముగా మనము నిరీక్షణ కలిగినటువంటి వారముగా మనము ఉంటూ ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదుమట్టుకు కనపరుస్తూ ఆత్మానుసారంగా మనము కార్యారంభము కంటే కార్య అంతము మేలు. ఆత్మానుసారంగా ప్రారంభించబడిన మనము శరీరానుసారంగా ముగిస్తే చాలా బలహీనమైన భయంకరమైన పరిస్థితులు. అలాగుండక ఆత్మానుసారంగా ప్రారంభించిన మనము ఆత్మానుసారంగానే ముగిద్దాం, దేవుని దగ్గర గొప్ప బహుమానాలు మనం పొందుకుందాం. అందుకనే మరి దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 14వ అధ్యాయంలో మరి మనందరికీ తెలిసేటువంటి వాక్యాన్ని మనకు తెలుసు. ఆశ తన దేవుడని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవత స్తంభములను కొట్టించి వారి పితల దేవుడని యెహోవాను ఆశ్రయించాడు. ప్రేరణ అటువంటి పరిస్థితులలో ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇదిగో అబియా తన పితలతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్నం ముందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశ రాజయ్యను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మదిగుంది. చూసారా ఆశ ఏమండి మరి పరిపాలనా దినాల్లో 10 సంవత్సరాలు దేశము నెమ్మదిగా ఉంది, అంటే ప్రజలు నెమ్మదిగా ఉన్నారు, యుద్ధాలు లేక గొడవలు సమస్యలు ఇలాంటివి లేకుండా చక్కని సంతోషంగా 10 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉన్నారు. మరి 14వ అధ్యాయం 15వ అధ్యాయం 16వ అధ్యాయము అయిన తర్వాత 7వ వచనం పోని 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 7వ వచనసరికి ఆ కాలమందు దీర్ఘదర్శైన హనాని యూదారాజైన ఆశా ఎద్దుకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజుని నమ్ముకొంటివే, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయని బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీలను లూబీలను గొప్ప దండై వచ్చిది కదా, ఆయనను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని చేతికి అప్పగించను, తన ఎడల యథార్థ హృదయము గలవాణ్ణి బలపరచుటకై యెహోవా కరుణ దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది అని ప్రభునందు ప్రియరా ఇదిగో అనాని దీర్ఘదర్శనటువంటి అనాని ఇదిగో ఆశతో ఈ మాట సెలవిస్తున్నాడు. నీవు ఎవరు నమ్ముకున్నావు? సిరియా దేశపు రాజుని నువ్వు నమ్ముకున్నావు. ఏమండి సిరియా దేశపు రాజుని నమ్ముకున్నావు? ఏమండి ఆ రాజుని నమ్ముకున్నందు వలన నువ్వు జయాన్ని చూడలేకపోయావు. నువ్వు ఎవరు నమ్ముకోవాలి? నువ్వు దేవుని నమ్ముకోవాలి. ఏమిటి నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి, దేవుని చిత్తమును చేయాలి. దేవుడు నీవు అని పరిపాలన దినాల్లో 10 సంవత్సరాల దేశం నెమ్మదిగానే ఉంది, కానీ అభివృద్ధి పొందిన తర్వాత తన భక్తి జీవితాన్ని తన ఆత్మీయ జీవితాన్ని ఎలా ముగించాడు ప్రియులారా? ఎలా ముగించాడు అంటే ఒక మాటను మనకు జ్ఞాపకం చేసుకుందాం చూడండి. 12వ వచనంలో ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను, దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆశ తన పితలతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరం మృతి నొందెను. మొట్టమొదట ఆశ పరిపాలన ప్రారంభంలో దేశము 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నది. తర్వాత ఏమైంది ప్రియ దేవుని యొక్క బిడ్డలారా? ఏమండి ఆశ రండి తనకు బలహీనత వచ్చింది,
పాదములో జబ్బు వచ్చింది. ఆ జబ్బు వచ్చినప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి, ఆయన ఎందుకు మోకరించాలి, ఏమని మొరపెట్టాలి. ప్రభువా, నేను ఎక్కడైనా తొలగిపోతే తొట్టిల్లిపోతే నా పాపమును క్షమించు ప్రభువా అని అడగాలి కదా. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా ఎవరితో తిరిగాడు? దేవుని తట్టు తిరిగాడు, దేవుని తట్టు తిరిగాడు, కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. యథార్థ హృదయుడనై సత్యముతో నేను సంధి నేను అనుసరిస్తున్నాను ప్రభువా. ఎక్కడ తొలగిపోయానో, ఎక్కడ తొట్టిల్లిపోయానో, ఎక్కడ తూలిపోయానో, ఎక్కడ కూలిపోయానో, ఎక్కడ పతనమై పాడైపోయానో, నన్ను క్షమించు అని హిజ్కియా రాజు దేవుని తట్టు తిరిగాడు. అందుకే ప్రియులారా, ముప్పుని మరి హిజ్కియాకు దేవుడు, ఆ హిజ్కియా రాజుకు దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. హిజ్కియా దేవుని తట్టు తిరిగాడు. కార్యారంభం కంటే కార్యారంభం అంటే కార్యాంతం కూడా చాలా బాగానే ఉంది, కానీ ఆశా జీవితంలో కార్యారంభం బ్రహ్మాండంగా ఉంది, కార్యాంతం మాత్రము చాలా భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన వ్యక్తిగా ముగించాడు. పాదములో ఏమండి కాలులో జబ్బు వచ్చింది. ఆ జబ్బు వచ్చినప్పుడు ఏమండి దేవునితో తిరిగి మొరపెట్టి ప్రార్థన చేసుకుని అంగనార్చి క్షమాపణ కోరినట్టయితే ప్రభు క్షమించేవాడు, స్వస్థతనిచ్చేవాడు, రక్షణనిచ్చేవాడు, ఆయుష్ ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు. కానీ దేవుని తట్టు చూడక, దేవుని వైపు చూడక, మందుల వైపు చూశాడు, వైద్యుల వైపు చూశాడు, డాక్టర్లను చూశాడు. ఎక్కడికి వెళదాం, ఏ ఊరు వెళదాం, ఎక్కడ స్పెషలిస్టు, ఎక్కడ మంచిగా చూస్తాడు, ఎక్కడ మంచి వైద్యులున్నానని, రాజ్యం ఉంది, డబ్బులున్నారు, డబ్బులున్నాయి, అధికారం ఉంది అని దేవుడు విడిచిపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ లోకంలో రాజ్యం ఉన్నా, ఏమండి అధికారం ఉన్నా, డబ్బు ఉన్నా, వెండి బంగారాలు ఉన్నా, ఆస్తుపాస్తులున్నా, ఈ లోకంలో ఎన్ని మన జీవితంలో ఉన్నా, ప్రియ సహోదరి సహోదరులరా, మనము దేవుని తట్టు తిరగకపోతే మన జీవితం వ్యర్థమే. అందుకని ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని నీవు పరిశీలించుకో. ఏమండి ఆశలాగా ముగిస్తున్నావా నీవు నీ జీవితాన్ని? ఆశా జీవితము కార్యారము కంటే కార్యాంతము చాలా నష్టముగా కీడుగా ఉంది. అలాగని మనం ఉండక, మన భక్తులు ఎందరో ఉన్నారు ప్రేరణ, ఆ భక్తులను మనకి జ్ఞాపకం చేసుకుని ఎదుగో. మనము ఏమండి కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలుగా, ఆత్మానుసారంగా ప్రారంభించిన మనము ఆత్మానుసారంగానే ముగించాలి. మంచి పోరాటము పోరాడితేనే, నా పరుగు కడముట్టించుతని, విశ్వాసము కాపాడుకుంటేనే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినదని పౌలు గారు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? చచ్చిపోయి పరలోకానికి వెళ్ళి చెప్పాడా? భూమి మీద ఉండగానే చెప్పాడు కిరీటం ఉందని. ఎంత విశ్వాసమో చూడండి, ఎంత నిరీక్షణ చూడండి, ఎంత నమ్మకమో చూడండి. మంచి పోరాటం పోరాడితేని ఏంటి, ఇంకా పౌలు గారు బ్రతికే ఉన్నాడు, చనిపోలేదు, ఇంకా సజీవుడిగానే ఉన్నాడు, చనిపోలేదు. ఉండగానే మంచి పోరాటం పోరాడుతున్నా, ప్రభువు దగ్గర కిరీటం నాకు ఉందని చెబుతున్నాడు. మనము కూడా పౌలు గారి వలె, ఏమిటి దేవుని కొరకు నడిచేటువంటి భక్తుల వలె ఆత్మానుసారంగా ప్రారంభించి ఆత్మానుసారంగా ముగిద్దాం. కార్యారము కంటే కార్యాంతము మేలుగా మన జీవితాన్ని ముగించుకుందాం. దేవుని కొరకు మనం ముందుకు కొనసాగుదాం. మందులు కాక, సోమర్తనం కాక, నిద్రమత్తులు కాక, అనాలోచనగా, అశ్రద్ధగా ఉండక, శ్రద్ధ కలిగి, భయం కలిగి, భక్తి కలిగి, ప్రభు రాకడ కొరకు నమ్మకంగా మనం ముందుకి కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలను వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, కృప కలిగిన మా యేసయ్య, మమ్మలను గొప్పగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైనటువంటి పాదములకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. మా భక్తి జీవితంలో, మా విశ్వాస జీవితంలో, మా ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ పోరాటంలో, పరుగు పందెములో, ఇద్దరు రంగములో, పరలోకపు ప్రయాణములో, ఓ ప్రభువ, మేము మందులము కాకుండా మా విశ్వాస జీవితములు ప్రభువ ఆత్మానుసారంగా ప్రారంభించిన మేము ఆత్మానుసారంగా ముగించేటువంటి వారముగా. ఇదిగో తండ్రి నాయన, కార్యారంభము కంటే కార్య అంతము అద్భుతంగా బ్రహ్మాండముగా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వలె, ఏలియాల ఎలీషాల వలె, ఆనోకు నోవాహుల వలె ప్రభువ, మా యొక్క ప్రయాణము ఆత్మయాత్రను ముందుకి ఇదిగో తండ్రి ప్రభు, ఆత్మంగా మేము ముగించి నీవిచ్చే గొప్ప బహుమానాలు ఈ లోకములో, నీవిచ్చేటువంటి గొప్ప బహుమానములు, ఆశీర్వాదములు పరలోక రాజ్యమును పొందుకోవడానికి నాయన మీకు మీ సన్నిధి మాతో ఉంచండి. అటువంటి గొప్ప భాగ్యమును నీ వాక్యముటన ప్రియ బిడ్డలందరికీ మీరు దయచేసి నడిపించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరు పొందమని మమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి లోకానికి త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం మాకు వచ్చును కాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్టు భూమి నెరవేరును కాక. ఇక మాకు కావలసిన దినహారము నేను మాకు దయచే, మా ప్రార్థన క్షమించిన ప్రకారము ఇక మా ప్రార్థన క్షమించము, సోదరుల తేక కీడుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్.
యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. సైతాన్ క్రియలు సర్వనాశనం. ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభువును దీవించునుగాక. మా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు దీవించి ఆశీర్వించునుగాక. ఆమేన్.